పదిహేడో అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ ని గనక మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభు యొక్క ప్రార్థన రికార్డ్ చేయబడినటువంటి అధ్యాయం ఇది. నేను అనుకుంటాను ఏ సువార్తలో కూడా ప్రభువు చేసినటువంటి ప్రార్థన రికార్డ్ చేయబడలేదు. ఈ ఒక్క సువార్తలోనే, ఈ ఒక్క అధ్యాయంలోనే ప్రభు చేసినటువంటి ప్రార్థన రికార్డ్ చేయబడింది. ఈరోజు బల్ల తీసుకోవటానికి ఈ అధ్యాయానికి లింక్ ఏంటి అని మీరు ఆలోచిస్తుంటే, ప్రభువు బల్ల పుచ్చుకున్న తర్వాతే ప్రభువు ఈ ప్రార్థన చేశాడు. అదే నేను మీకు వివరించబోతున్నాను. చాలామంది అనుకుంటారు ఇది ప్రభు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన అనుకుంటారు. కాదు, గెత్సెమనే తోటకి వెళ్లకముందే ఆయన చేసిన ప్రార్థన. ఒకవేళ ఆయన ఈ ప్రార్థన చేయటానికి అనుకూలమైనటువంటి ఏమంటారు ప్రదేశాలు రెండు అయి ఉండొచ్చు. ఒకటి, ఈదర్ అప్పర్ రూమ్లో బల్ల అయిన తర్వాత ప్రభువు ఇది ఒక కాన్సెక్రేటెడ్ ప్రేయర్ అంటే శిష్యులందరినీ కూడా, ఎందుకంటే అప్పటికే ఇస్కరియోతు యూదా వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఎంతమంది మిగిలారు, 11 మంది మిగిలారు. కాబట్టి ఆ 11 మందిని బహుశా కాన్సెక్రేట్ చేస్తూ యేసు ప్రభు ఈ ప్రార్థన చేసి ఉండొచ్చు. అది పాసిబిలిటీ నెంబర్ 1. రెండో పాసిబిలిటీ ఏంటి అని ఆలోచిస్తే, ప్రభువు బహుశా ఆ అప్పర్ రూమ్లో ఆ ప్రభు బల తీసుకున్న తర్వాత ఆయన తెల్లగా దేవాలయానికి వెళ్ళాడు. కాబట్టి దేవాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రధాన యాజకుడు ఎట్లాగైతే ఆ హోలీ ఆఫ్ ద హోలీస్లో ఇస్రాయేల్ పక్షంగా ఇంటర్సెషన్ చేస్తాడో, బహుశా యేసు ప్రభువారు అక్కడ దేవాలయంలో ఆయన నిలబడి శిష్యులతో కలిపి ఆయన ఈ ప్రార్థన చేస్తుంటాడు. కాబట్టి ఈ రెండు పాసిబిలిటీస్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఒకటి, ప్రభు బల తర్వాత వాళ్ళను ప్రభుకి ప్రతిష్ట చేస్తూ ఆయన ఈ ప్రార్థన చేసి ఉండొచ్చు. లేదంటే ప్రభు బల పుచ్చుకున్న తర్వాత వాళ్ళు మందిరానికి వెళ్ళి అక్కడ యేసు ప్రభు ఈ ప్రార్థన చేసి ఉండొచ్చు. అందుకనే ప్రభు బలకినూ ఈ ప్రార్థనకి రెండిటికి కూడా లింక్ ఉంది. ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అయితే ఈ ప్రభు బలలో ఈరోజు మనం పార్టిసిపేట్ చేసేటానికి ముందు ఈ ప్రభువు చేసినటువంటి ప్రార్థనలో నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ఆస్పెక్ట్స్ మనం నేర్చుకొని అప్పుడు ప్రభు బల పుచ్చుకుందాం. ఎందుకంటే ఈ ప్రార్థన యొక్క కాంటెక్స్ట్ ప్రభు బల కాబట్టి. నిజానికి యేసు ప్రభువారు 13వ అధ్యాయంలో మీరు గనక చూస్తే, 12వ అధ్యాయంలో సీన్ మనం చూస్తే ప్రభువు బేతనీయకి వెళ్ళాడు. 12వ అధ్యాయంలో ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. 11వ అధ్యాయంలో యేసు ప్రభువారు లాజరస్ ని ఆయన మృతిలోండి లేపాడు. 11వ అధ్యాయంలో జరిగిన సంగతి అది. సో 12వ అధ్యాయంలో న్యాచురల్ గా వాళ్ళు ఏం చేశారంటే మరియా, మార్తా, లాజరు ముగ్గురు కూడా వాళ్ళు ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లో యేసు ప్రభుని ఆహ్వానించిన తర్వాత అప్పుడు మరియా ఒక అద్భుతమైనటువంటి ఆరాధనని ప్రభుకి చేసింది. ఆయన పాదాల యొద్ద అత్తరు బుడ్డి విలువైనటువంటి పగలగొట్టి ఆ అత్తరును తన జుట్టుతో రాసి ఆవిడ ప్రభువుకి ఆరాధన సమర్పించింది. అది 12వ అధ్యాయం. ఆ 12వ అధ్యాయం అయ్యేటప్పటికీ యేసు ప్రభువారు అన్నాడు శిష్యులతో, మీరు లేచి వెళ్ళి ఒక మేడగదిని సిద్ధపరచండి అన్నాడు. ఎందుకంటే మేడగదిలో పస్కా బలి వాళ్ళని సిద్ధపరచమన్నాడు. రైట్, నేను మీకు పోయినసారి కూడా చెప్పాను, ప్రభువు బల అన్నటువంటిది పస్కా నుండి వచ్చినటువంటి ఆస్పెక్ట్ అది. ఏదైతే యూదులు వాళ్ళు పస్కా విందుని ఆచరించేటువంటి వాళ్ళు, అది చాలా పెద్ద ప్రాసెస్, కనీసం ఒక పూట పట్టేటువంటి ప్రాసెస్, చాలా లీజర్లీగా, చాలా క్యాజువల్గా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు స్మరించుకుంటూ, ఎట్లాగైతే వాళ్ళు ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించబడ్డారో ఆ ప్రశ్నలు వేసుకుంటూ వాళ్ళు కుటుంబంగా ఆ యొక్క పస్కాని వాళ్ళు ఆచరించేటువంటి వాళ్ళు. ఆ పస్కాని ఆచరించేటువంటి క్రమంలో దాదాపు ఒక 4 కప్పుల ద్రాక్షరసం ఉంటుంది. కాబట్టి ఆ 4 కప్పుల ద్రాక్షరసంలో 2 కప్పులు అయిపోయిన తర్వాత 3వ కప్పు దగ్గర ప్రభు ఏం చేస్తాడంటే ప్రభు యొక్క బలను ఇన్స్టిట్యూట్ చేస్తాడు. కాబట్టి ఈ ప్రభు బల అనేటువంటిది ఎక్కడి వచ్చింది, ఆ పస్కా విందు నుండి వచ్చినటువంటి ఆస్పెక్ట్ అన్నమాట. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో మనం గనక చూస్తే స్టోరీ అంతా ఎక్కడ జరుగుతుంది అని అంటే అప్పర్ రూమ్లో జరుగుతుంది. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు
ఈ యొక్క ఏమంటారు అప్పర్ రూమ్ చూసాం కదా, ద రూమ్ ఆఫ్ ద లాస్ట్ సప్పర్. ఇది ఎట్లా వాళ్ళు అరేంజ్ చేశారంటే, ఆ రోజు యేసు ప్రభువారు ఎక్కడైతే బలను ఆచరించారో ఆ తాలూకా ఇంటిని దాని కిందే దావీదు యొక్క సమాధిని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎందుకు అని అన్నప్పుడు, పైన న్యూ టెస్ట్మెంట్ అయితే కింద ఓల్డ్ టెస్ట్మెంట్, అర్థమవుతుందా? పైన యేసు ప్రభు యొక్క బల్ల న్యూ టెస్ట్మెంట్కి నాందైతే, ఎందుకంటే యేసు ప్రభు బల్లను చేయటంతో కొత్త నిబంధన ప్రారంభమైంది, అర్థమైందా? కాబట్టి అది కొత్త నిబంధనకి అది గుర్తయితే కింద దావీదు యొక్క సమాధి దేని గుర్తు? అది ఓల్డ్ టెస్ట్మెంట్లో డేవిడ్, హీస్ ద కీ ఫిగర్. ఆ మాటకు వస్తే యేసు ప్రభు కూడా దావీదు కుమారుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఆ రెండింటిని కూడా రీబిల్డ్ చేసి చక్కగా వాళ్ళు సెట్ చేశారు. కాబట్టి ఇది అప్పర్ రూమ్, అది మీకు కనబడేటువంటి కిటికీలు, అవి మేడగది, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ గది. ఆ అప్పర్ రూమ్కి ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్ గుండా మనం లోపలికి వెళ్తే ఆ యొక్క అప్పర్ రూమ్లోకి ప్రవేశిస్తాం. ఇది అప్పర్ రూమ్లో ఉన్నటువంటి గది. బహుశా ఈ గదిలోనే యేసుప్రభు వారు ఆయన శిష్యులతో కాబట్టి తో పాటు ఆయన పస్కాని ఆయన ఆచరించి ఉండొచ్చు. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 17వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్, యేసుప్రభు వారు ఏ కాంటెక్స్ట్లో ఈ ప్రార్థన చేశాడు అనేటువంటిది కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలంటే 13వ అధ్యాయం దగ్గర మనం స్టార్ట్ అయితే 13, 14 అధ్యాయాల్లో ఉన్నటువంటి స్టోరీ అంతా కూడా ఇట్ ఈస్ ద అప్పర్ రూమ్ డిస్కోర్స్. కాబట్టి అప్పర్ రూమ్లో యేసుప్రభు వారు శిష్యులతో మాట్లాడాడు. ఆ తర్వాత మీరు గమనిస్తే 14వ అధ్యాయంలో 31వ వచనంలో ఏముంది అక్కడ? అయినను నేను తండ్రిని ప్రేమించున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించిన నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను అని ఏమన్నాడు అక్కడ? లెండి ఇక్కడ నుండి వెళ్ళుదము. కాబట్టి ఇప్పుడు 14వ అధ్యాయంలో ఏమేం చెప్పండి, సీను ట్రాన్సిషన్ అయింది. ఎక్కడికి మార్పు పొందింది సీను? టెంపుల్కి వెళ్ళింది, మందిరానికి వెళ్ళింది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఒక కాంట్రాస్ట్ ఏంటి గనక ఆలోచిస్తే, ఏ టెంపుల్ అయితే యేసుప్రభు వారి శిష్యులతో కలిపి ఆయన బహుశా మాట్లాడుతున్నాడో లేదంటే ప్రార్థన చేస్తున్నాడో అదే టెంపుల్లో యూదా ఇస్కరియోతు యేసుప్రభు వారిని అప్పగించే వ్యవహారం చేస్తున్నాడు. మీరు ఆలోచించండి, ఈ విషయం యేసుప్రభు తెలుసా తెలీదా చెప్పండి? ఆయన బ్రహ్మాండంగా తెలుసు. కాబట్టి ఇక్కడ ప్రభువు ఆయన మరణం కొరకు ఆయన సిద్ధపడుతూ ఆయన ప్రార్థన కొరకు శిష్యులతో పాటు ఆయన సిద్ధపడతా ఉంటుంటే అదే ప్రదేశంలో ఇంకో పక్కన ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 3-4 వచనాలు ఏముంది అక్కడ? అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. మీకు అర్థమవుతుందా? ఇదే మాట మన యోహాన్ సువార్తలో చూస్తాం. యేసుప్రభు వారు పస్కాని ఆచరిస్తూ ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీరందరూ మంచోళ్లే గాని ఒకడు మటుకి నాకు విరోధి, ఇక్కడ నా దగ్గర రొట్టె తింటున్నటువంటి వాడే నన్ను అప్పగించబోతున్నాడు అనేటప్పటికీ పేతురు యోహాన్తో అడిగిస్తాడు. ఎందుకు? యోహాను చిన్నవాడు కాబట్టి, చిన్నవాడు ప్రశ్నలు వేసేటువంటి సాంప్రదాయం ఆ పస్కా విందులో ఉంది కాబట్టి అప్పుడు యోహాన్తో అడిగిస్తాడు. అప్పుడు యోహాన్ అడుగుతాడు, ప్రభువా ఎవరు ఎవరు అని అన్నప్పుడు, అప్పుడు నేను ఎవరికైతే మొక్క ఇస్తానో అతనే అని అన్నప్పుడు యేసుప్రభు వారు మొక్క విరిచి ఏం చేశాడు? యూదాకి ఇచ్చాడు. అప్పుడు యూదాలో అక్కడ ఏమన్నా రాయబడిందంటే, అంతటా వాడు బయటికి వెళ్ళినప్పుడు అతనిలో సాతాను ప్రవేశించెను. నా మాట మీకు అర్థమవుతుందా? అది కనెక్షన్. దానికి కంటిన్యూషన్ మనం ఎక్కడ చూస్తాము? లూకా సువార్తలో దాన్ని కంటిన్యూ చూస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు? సో ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను. కాబట్టి వాడేం చేశాడు? గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చునో దాని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. చెప్పండి, ఎక్కడ మాట్లాడుతున్నాడు వీడు? ప్రధాన యాజకులు అధిపతులు ఎక్కడ ఉంటారమ్మా? మందిరంలో ఉంటారు. దే విల్ బీ ఇన్ ద టెంపుల్. కాబట్టి ఇస్కరియోతు యూదా ఒక పక్కన యేసు ప్రభుని అప్పగించడానికి ప్లాన్ చేస్తుంటే, ఇంకో పక్కన అదే ప్రదేశంలో బహుశా యేసుప్రభు వారు శిష్యులతో కలిపి ఆయన ఈ ఇంటర్సెసరీ ప్రేయర్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు సీన్ ఎక్కడ షిఫ్ట్ అయింది?
టెంపుల్ కి షిఫ్ట్ అయింది. ఇది యాక్చువల్ గా సొలొమోను కట్టించినటువంటి మందిరం యొక్క నమూనా. కానీ ఈ రోజున మనం గమనిస్తే యెరూషలేములో అక్కడ మందిరం లేదు, అక్కడ మసీదు ఉంది. దీన్నే డోమ్ ఆఫ్ ద రాక్ అంటారు. ఈ డోమ్ ఆఫ్ ద రాకు ఇది కాన్ఫ్లిక్ట్ సైట్ అంటారు. దాని అర్థం ఏంటంటే దీని దగ్గరికి ఎవరిని కూడా వెళ్ళనీయరు. ఇది ఎవరి ఆధీనంలో ఉందంటే అరబ్బుల యొక్క ఆధీనంలో ఉంది. కాబట్టి యూదులు ఏమంటారంటే ఇది మా ప్రదేశం అని యూదులు అంటుంటే, అరబ్బులు ఏమంటారు ఇది మా ప్రదేశం అని. వాళ్ళక్కడ ఎప్పుడైతే మీకు అర్థమవుతుందా, యూదులు చెల్లా చెదురు అయిపోయిన తర్వాత ముస్లింస్ వచ్చారు. ముస్లింస్ వచ్చి ఈస్ట్ అంతటిని కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇదంతా కూడా మనకి వరల్డ్ హిస్టరీ. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అన్ని చోట్ల కూడా మసీదులు కట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇక్కడ యెరూషలేములో కూడా వాళ్ళు మసీదును కట్టేశారు. ఎందుకు, అక్కడ యూదులు లేరు. యూదులు ఆల్రెడీ ఏడీ 70 క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఏదైతే పర్సిక్యూషన్ వచ్చిందో, ఆ రోమన్స్ యెరూషలేముని సంపూర్ణ నాశనం చేసినప్పుడు వాళ్ళు పారిపోయారు అక్కడ నుండి. కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క అరబ్స్ వచ్చినప్పుడు లేదా ముస్లిమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ మసీదును కట్టి వాళ్ళు ఈ స్థలం మాది అంటారు. కనుక ఈరోజు యెరూషలేములో చాలా టెన్షన్ కలిగించేటువంటి సైట్ ఏదన్నా ఉందంటే అది ఈ డోమ్ ఆఫ్ ద రాక్. దీని దగ్గరికి ఎవరికి వెళ్ళటానికి కూడా పర్మిషన్ లేదు, దూరం నుండి చూడటం మాత్రమే. కాబట్టి ఈ పదహారు పదిహేడు అధ్యాయుల్లో జరుగుతున్నటువంటి సీను బహుశా ఈ మందిరం దగ్గర జరుగుతుంది. ఇదే మందిరంలో యేసుప్రభువారు శిష్యులతో కలిపి ఆయన మాట్లాడుతూ పరిశుద్ధాత్మను గురించి ఆయన బోధిస్తూ ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ తర్వాత అదే ప్రదేశంలో ఏం జరుగుతుంది చెప్పండి, యూదా ఇస్కరియోతు ప్రభువుని అప్పగించడానికి అతడు ప్రణాళిక వేస్తున్నాడు. ఆ తర్వాత మీరు గమనిస్తే యోహాన్ సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం ఏమని చెప్పండి, అక్కడ యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను, అక్కడ ఒక తోట ఉండెను, దానిలోకి ఆయన శిష్యులతో కూడా వెళ్ళాను. మీకు అర్థమవుతుందా? సో యేసు ప్రభువారు కెద్రోను వాగు ఎప్పుడు దాటాడు, 17వ అధ్యాయం ప్రార్థన అయిన తర్వాత. కాబట్టి ఇప్పుడు 17వ అధ్యాయం ప్రార్థన ఎప్పుడు జరిగిందంటారు, కెద్రోను వాగు వెళ్ళక ముందే జరిగింది. సో కెద్రోను వాగు దాటి గెత్సెమనే తోటలో యేసు ప్రభు చేసిన ప్రార్థన అది వేరే ప్రార్థన. ఆ ప్రార్థన ఏంటో మనకి రికార్డ్ చేయబడలేదు. కానీ ఆ కెద్రోను వాగు దాటి ఆయన వెళ్ళక ముందు, గెత్సెమనే తోటకు వెళ్ళక ముందు ఆయన చేసినటువంటి ప్రార్థన. అయితే మనం కనుక చూస్తే ఈ యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది మూడు సువార్తల్లో కూడా ప్రస్తావించబడింది. మత్తయి సువార్త అక్కడ మీరు రాసుకోండి కావాల్సిన రిఫరెన్సెస్ 26వ అధ్యాయంలో, మార్కు సువార్త 14వ అధ్యాయంలో, లూకా సువార్త 22వ అధ్యాయంలో. ఈ మూడు అధ్యాయంలో కూడా ఆయన గెత్సెమనే తోటకి వెళ్ళేటువంటి సందర్భం కానీ ఆ గెత్సెమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థన కానీ అది అక్కడ ప్రస్తావించబడింది. ఈ మూడు సినాప్టిక్ గాస్పెల్స్ అంటాం. ఆ మాట మీకు అర్థం కాకపోయినా ఇబ్బంది ఏమి లేదు, అది ఒక థియలాజికల్ టర్మ్ మాత్రమే. బట్ ఎనీహో, సో ముందుకు వెళ్ళిపోదాం. కెద్రోను వాగు అని చూస్తూ ఉన్నప్పుడు యెరూషలేము మూడు కొండల మధ్యలో ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఒకటి మోరియా పర్వత శ్రేణి. మోరియా పర్వత శ్రేణి అనగానే మీకేం గుర్తుకు రావాలి, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినటువంటి ప్రాంతం. ఇప్పుడు అదే ప్రదేశంలోనే మందిరం కట్టబడింది. సో మోరియా పర్వత శ్రేణి ఉంది, ఇదేమో మౌంట్ సయన్ అంటారు. సో సియోను మోరియా రెండు పర్వతాలు కలిసి ఉంటాయి. ఆ పర్వత శ్రేణి మీదే యెరూషలేము ఆ యొక్క ఏమంటారు పట్టణం అంతా కూడా ఇది కట్టబడింది. ఈ రెండు కొండలకి ఆనుకొని ఇది కెద్రోను వాగు. ఈ కెద్రోను వాగుకి ఇవతల ఒలీవల కొండ. కాబట్టి మనం యెరూషలేము యొక్క టోపోగ్రఫీ కనుక చూస్తే ఈ యొక్క రెండు కొండలు ఏది ఒలీవల మన సియోను కొండను మోరియా కొండ ఒక పక్కనుంటే ఒలీవల కొండ ఇంకో పక్కన దాని ఎదురుగా ఉంటుంది. ఆ రెండిటికి మధ్యలో కెద్రోను వాగు అనేటువంటి ఉంటుంది. సో 18వ అధ్యాయంలో ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు మందిరంలో ఉన్నాడు, కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నాడు, మోరియా పర్వత శ్రేణి మీద ఉన్నాడు. సో ఇక్కడ ఉండి ఆయన కెద్రోను వాగు దాటి ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఒలీవల కొండకి వెళ్ళాడు. ఎందుకంటే ఒలీవల కొండ మీదే ఉన్నటువంటిది గెత్సెమనే తోట. కాబట్టి ఆ కెద్రోను వాగు దాటి ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు,
ఆయొక్క ఒలివల కొండ మీదకి వచ్చాడు. ఈరోజు ప్రెసెంట్ డే కనుక మీరు చూస్తే ఈ వాల్ ఉంది చూసారా, ఇదంతా కూడా యెరూషలేము యొక్క బౌండరీ. ఇది మీరు చూసేటువంటి ఇది ఏదైతే ఉందో ఇది కెద్రోను వాగు. నిజానికి అది వాగు కానీ ఈరోజు వాటర్ లేవు అక్కడ, ఇదంతా కూడా డ్రై ల్యాండ్. ఆ వాగులో వీళ్ళు ఏం చేశారంటే యూదులు ఒక పక్కన యూదుల సమాధులు కట్టారు, ఇంకో పక్కన ముస్లిమ్స్ యొక్క సమాధులు కట్టారు, కాబట్టి అవన్నీ కూడా సమాధులు. సో కెద్రోను వాగులో ఈరోజు ఏమున్నాయంటే సమాధులు మాత్రమే ఉన్నాయి, వాటర్ లేదు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు మీరు గమనించండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 30వ వచనంకి వచ్చినప్పటికి ఏముంది అక్కడ, అంతటా వారు కీర్తన పాడి. గమనించారా, ఈరోజు మనం ప్రభు బల పుచ్చుకున్న తర్వాత లాస్ట్లో ఒక పాట పాడతాం. ఏం పాట పాడతాం? నా సంకటములన్నీ. మీరు పాడరా పాట చెప్పండి, అర్థమవుతుందా? ఈ పాట ఎందుకు పాడతాం? సో బల్ల పుచ్చుకునే ముందు మనం పాడే పాట వేరు, బల్ల పుచ్చుకున్న తర్వాత మనం పాడే పాట వేరు. బల్ల పుచ్చుకునే ముందు మనం పాడేటువంటి పాట మనల్ని ప్రిపేర్ చేసేటువంటి పాట. ప్రభువా నేను అపరాధిని, ఇదిగో నీ రక్తమేనని శుద్ధీకరిస్తుంది. ఈ పాటలు మనం ఎందుకు పాడుతున్నాము? అది బల్ల కొరకు ప్రిపేర్ చేసేటువంటి పాటలు. బల్ల అయిన తర్వాత మనం ప్రభువును స్తుతిస్తూ పాడేటువంటి పాట. ఏందా పాట? నా సంకటములన్నీ తీరిపోయి సంహార దూత నన్ను దాటిపోయే. అట్లానే ఇశ్రాయేలు కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పస్కా బలి ఆచరించిన తర్వాత వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళు? పాటలు పాడేటువంటి వాళ్ళు. కరెక్ట్గా చెప్పాలంటే ఏ పాటలు పాడేటువంటి వాళ్ళంటే కీర్తనలు 113 నుండి 118 వరకు వాళ్ళు కంఠతా పాడేటువంటి వాళ్ళు. ప్రభు చిత్తమైతే రాబోయే దినాల్లో ఆ సామ్స్ని మీ కొరకు నేను ఎక్స్పోండ్ చేస్తాను. సామ్ 113-118 రాబోయే బల్ల రోజుల్లో ఎప్పుడన్నా నేను ఆ కీర్తనలు ఎక్స్పోండ్ చేస్తాను. కానీ ఆ కీర్తనలు వాళ్ళు పాడేటువంటి వాళ్ళు, వాటిని మెస్సానిక్ సామ్స్ అంటారు. కాబట్టి వాళ్ళు పాటలు పాడుకుంటూ కీర్తన పాడి వాళ్ళు ఒలివ కొండకి వెళ్ళారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఆ కీర్తనలు 113 నుండి 118 వరకు వాళ్ళు పాడుకుంటూ వాళ్ళు ఒలివల కొండకి వెళ్ళేటువంటి వాళ్ళు. నిజానికి నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే యేసుప్రభువారు కెద్రోను వాగు దాటి ఒలివల కొండకి ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది మనకు మెన్షన్ చేయబడాల. నాకు కూడా తెలియదు ఎందుకో. ఎందుకంటే ఆయన ఒలీవుల కొండకి అంటే యాక్చువల్గా పైకి వెళ్ళాడు. ఆయన గెచ్చం అనే తోట ఒలీవుల కొండ కింద ఉంటుంది. ఒకటి మటుకు నాకు అర్థమైంది, ఇదంతా కూడా లాంగ్ వాక్. నిజానికి ఒలీవుల కొండ ఎక్కటం అంత ఈజీ కాదు. అందుకనే మమ్మల్ని బస్సు వాళ్ళు ఏం చేశారంటే పై పాయింట్ తీసుకెళ్లారు. ఎందుకు? ఎక్కలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే చాలా స్టీప్గా ఉంటుంది ఒలీవుల కొండ, దిగటం కూడా చాలా కష్టమే ఛాలెంజ్. ఎందుకంటే చాలా స్పీడ్గా దిగిపోతూ ఉంటాం, చాలా స్టీప్గా ఉంటుంది ఒలీవుల కొండ. మరి స్టోరీ అయితే మనకు తెలియదు. అంటే అందుకనే శిష్యులు బహుశా అలసిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ తిన్నారు, ఆ తర్వాత యేసు ప్రభు టీచింగ్ విన్నారు. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మీకు నిద్ర తీసుకొచ్చే విషయాలు అవునా కదా? చెప్పండి, మీకు నిద్ర రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒకటి ఫుడ్ అన్నా వినాలి, రెండోది ప్రసంగం అన్నా వినాలి, మూడోది ఒక ఎఫర్ట్ వాకింగ్ అన్నా చేయాలి. కాబట్టి ఒకటి చేస్తేనే మనకు నిద్ర వస్తుంది అవునా? తిండి తింటే నిద్ర వస్తుంది కొంతమందికి, కొంతమందికి ప్రసంగం వింటుంటే నిద్ర వస్తుంది, కొంతమందికి పాపం చర్చికి నడుచుకుంటూ వచ్చేటప్పటికి ఇక్కడ నిద్ర తెస్తూ ఉంటారు. మూడు కలిపి ఒక రాత్రులు జరిగాయి అనుకోండి, ఎటువంటి పరిస్థితి? అర్థమవుతుందా? పస్కా బింది అనేటువంటిది వాళ్ళు కొన్ని గంటలు తింటారు. అది అసలు బెత్లహేమ్లో రొట్టెలు ఎట్లా కొన్ని, నిజంగా అది రొట్టెలు అనిపించింది అమ్మ నాకు. బెత్లహేమ్ కదా, బెత్ అంటే ఇల్లు, లహేమ్ అంటే రొట్టె, రైట్? బెత్ల కసే బాగండి, భోంచేసి వెళ్ళిపోదురు కానీ. ఇక్కడ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ జెరూసలేం. ఇది యాక్చువల్గా మేము ఒలీవుల కొండ మీద నుండి తీసినటువంటి ఫోటో. ఒలీవుల కొండ యొక్క టాప్ పాయింట్కి వెళ్తే అక్కడ నుండి మీకు జెరూసలేం అంతా కూడా కనబడుతుంది. బహుశా యేసుప్రభువారు అందుకే శిష్యులు తీసుకొని ఒలీవుల కొండకి వెళ్ళడం మనకు తెలియదు. బహుశా వన్ లాస్ట్ టైం యేసుప్రభువారు ఆ కొండ మీద నుండి యెరూషలేము అంతా కూడా చూస్తున్నాడేమో, యెరూషలేము మందిరాన్ని చూస్తున్నాడు. మరుసటి రోజు ఏదైతే సిలువ కార్యక్రమం జరగబోతుందో దాన్ని ఆయన చూస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయన బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి.
కాని ఒలీవుల కొండ మీద నుండి యేసు ప్రభువు ఏం చేసేటప్పుడు ఒలీవుల కొండ మీదకి వచ్చాడు. ఈ ఒలీవుల కొండ మీద నుండి ఆయనకి యెరూషలేము అంతా కూడా కనబడుతుంది, ముఖ్యంగా మందిరం కనబడుతుంది. ఇప్పుడైతే మసీదు ఇక్కడ ఉంది, కానీ ఆ రోజులేముంది ఇక్కడ, హేరోదు తిరిగి పునర్నిర్మిస్తున్నటువంటి, ఇంకా అప్పటికి పునర్నిర్మాణం అవ్వలేదు. నేను మీకు పోయినసారి చెప్పాను, దాదాపు 80 సంవత్సరాలు పట్టింది ఆ మందిరాన్ని రీబిల్డ్ చేయటానికి. కానీ ఎప్పుడైతే రీబిల్డ్ చేశారో ఇమీడియట్ గా 6 సంవత్సరాల్లో ఆ మందిరాన్ని అంతా కూడా కూల్చేశారు రోమన్స్. కాబట్టి ఇంత కష్టపడి కట్టినటువంటి మందిరం అది చివరికి నాశనం అయిపోయింది. అందువల్ల యేసుప్రభువారు ఆయన ఒలీవుల కొండ మీద నుండి ఆయన ఏం చూస్తున్నాడు, యెరూషలేం యొక్క గ్రాండ్యూర్ అంతా కూడా ఆయన చూస్తున్నాడు. చూసి ఆయన ఎక్కడికి వచ్చాడంటే గెత్సెమనే తోటకు వచ్చాడు. ఇది స్టీప్ రోడ్, మీకు అర్థమవుతుందా? ఆ రోడ్డుకి ఇక్కడ సైడ్ రైలింగ్స్ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? జనరల్గా కింద దిగేటప్పుడు మనకి రైలింగ్స్ అక్కర్లా, హాయిగా దిగేయచ్చు. కానీ ఈ రోడ్లో రైలింగ్ కావాలి, ఎందుకంటే మనం కంట్రోల్ చేసుకోలేం, అంత స్టీప్గా ఉంటుంది. ఆ రోడ్డు జస్ట్ మీకు చూపించడానికి నేను చూపించాను. కాబట్టి ఆ రోడ్డు పైన ఒలీవుల కొండ టాప్ పాయింట్ ఉంది, గెత్సెమనే తోట కింద ఉంది. కాబట్టి పైనుండి యేసుప్రభువు కిందకి దిగి గెత్సెమనే తోటలోకి ఆయన ఎంటర్ అయ్యాడు. అదే మనకి రాయబడింది లూకాసు మత్తయి సువార్త 26:36 ఏముంది చెప్పండి. అక్కడ అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి. గమనించారా? ప్రభు కూర్చోమన్నాడు, ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు. కూర్చోగానే వాళ్ళకి ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. ఎందుకు నిద్ర వచ్చింది? నేను చెప్పా కదా 3 విషయాలు, భోజనం, నడక, ప్రసంగం, 3 కూడా అయిపోయినాయి ఆ రాత్రి. ఎందుకంటే 15, 16 అధ్యాయాలు అంతా కూడా యేసుప్రభువారి యొక్క టీచింగ్, పరిశుద్ధాత్మ గురించి ఆయన ఇచ్చిన టీచింగ్, తర్వాత నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ఆయన ఇచ్చినటువంటి టీచింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు విన్నారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? గెత్సెమనే తోటకు వెళ్ళారు. ఇది యాక్చువల్గా గెత్సెమనే తోట. గెత్సెమనే తోట చాలా చిన్న తోట. ఒక రకంగా చెప్పాలంటే మన ఈ హాల్ ఎంతైతే ఉందో ఈ హాల్ అంత ఉండదు, అంతే గెత్సెమనే తోట. అందుకంటే పెద్దదేం కాదు. మనం తోట అంగానే మన లెక్కలో మనం చూస్తే పెద్ద మామిడి తోటలాగా, అది కాదు, చాలా చిన్న తోట. ఈ హాల్ అంత ఉంటుంది. దానిలో చెట్లు ఎంత ఉంటాయంటే చూసారా ఎంత ఎత్తు ఉంది ఈ చెట్టు? చాలా తక్కువ. ఇదిగోండి ఎంత ఎత్తు ఉంటుంది చెట్టు అంతే. సో కాబట్టి పెద్ద చెట్లేం కాదు, ఒలివ్ చెట్లే ఉంటాయి గెత్సెమనే తోటలో. కానీ ఒలివ్ చెట్లు చాలా ఏజ్డ్ ట్రీస్ అన్నమాట, చాలా కాలం ఉండేటువంటి చెట్లు. కాబట్టి బహుశా ఈ చెట్ల కింద అంటే 2000 సంవత్సరాలుగా ఆ చెట్లు ఉండుండో, కానీ బహుశా కొన్ని చెట్లు చాలా ఓల్డ్ చెట్లు కూడా ఉండుండొచ్చు. అక్కడ చెప్పారు కొన్ని చెట్లు బాగా ఓల్డ్ చెట్లు ఉన్నాయి, కానీ యేసుప్రభు టైంకి సంబంధించిన చెట్లు అయితే ఇప్పుడేమీ లేవు. కానీ బహుశా యేసుప్రభు టైంలో కూడా గెత్సెమనే తోట అట్లానే ఉండుంటుంది, ఆ చెట్లతో, ఆ యొక్క చిన్న చెట్లు, చిన్న ప్రదేశం. అక్కడ ప్రభువు ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. కాబట్టి ఇది గెత్సెమనే తోట. కాబట్టి 17 అధ్యాయానికి కనుక మన కాంటెక్స్ట్ చూస్తే 13, 14, 15, 16, 18 అధ్యాయాలలో మధ్యలో 17 అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క షూస్లో గనక మీరుంటే, ఆయన ప్రార్థన చేయటానికి ఆయనకున్నటువంటి మోటివేషన్ ఏంటని కనుక చూస్తే ఒకే ఒకటి, ఆయన సిలువ ఎక్కబోతున్నాడు. ఈరోజు ప్రభు యొక్క బలను తీసుకునేటువంటి మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క మోటివేషన్ ఏంటంటే యేసు ప్రభు యొక్క సిలువ. నేనంటాను యేసు ప్రభు యొక్క సిలువ కాకుండా నువ్వు ఏ కారణంతో ఈ బలను సమీపించినా ద పర్పస్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్, ఉద్దేశము నెర. యోహాన్ సువార్త అంతా కూడా యేసు ప్రభు యొక్క సిలువ చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ సిలువ క్రమంలోనే ప్రభు చేసినటువంటి ప్రార్థన, ఆ సిలువ క్రమంలోనే ప్రభు ఇచ్చినటువంటి బల్ల, ఆ సిలువ క్రమంలోనే వాళ్ళు పాడినటువంటి పాటలు, ఆ సిలువ క్రమంలోనే యేసుప్రభు వారి గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన, ఇవన్నీ కూడా మనం చూస్తే ద హోల్ ఫోకస్ వాజ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. చాలా మందిని మనం బల్ల ఎందుకు తీసుకుంటున్నామంటే బాప్తీసము తీసుకున్నాము కాబట్టి. నో, బాప్తీసం ఎందుకు తీసుకున్నామంటే మేము పెళ్లి చేసుకున్నాం కాబట్టి. ఎందుకు? చాలా మంది పెళ్లి బాప్తీసమాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు.
కాబట్టి పెళ్లికి ముందు బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పెళ్లి కోసం బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, బాప్తిస్మాలు తీసుకున్నారు కాబట్టి బల తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒక హెచ్చరిక మిమ్మల్ని చేస్తున్నాను, ఈ బల్ల ఆచారపూర్వకంగా తీసుకునేటువంటిది కాదు. ఒకవేళ నువ్వు రక్షించబడకుండా బాప్తిసం తీసుకుంటే ఆ బాప్తిసం వల్ల ప్రయోజనం లేదు. నీ పెళ్లి కోసం నువ్వు బాప్తిసం తీసుకుంటే ఆ బాప్తిసం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కాబట్టి బల్ల తీసుకుంటే ఈ బల్ల వల్ల నీకు ప్రయోజనం లేదు. ఈరోజు బల్ల తీసుకోవడానికి నీకు ప్రయోజనము ఏదన్నా ఉండుండాలంటే సిలువ దగ్గర నువ్వు ప్రభువుని అడిగినటువంటి నీ పాప క్షమాపణ ఒక్కటే. నువ్వు ప్రభువుని నీ పాపాల కోసం నువ్వు పశ్చాత్తాపడి నువ్వు మా ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించినటువంటిదే నీవు రక్షించబడినటువంటి దినం. కొంతమంది బహుశా బాప్తిసం టైంలో మీరు రక్షించబడి ఉండొచ్చు, నేను దాన్ని తీసివేయట్లేదు, కానీ రక్షించబడకుండా మీ పాపాలు ఒప్పుకోకుండా యేసు ప్రభు సిలువ దగ్గర మీరు పశ్చాత్తాపడకుండా యేసు ప్రభు నీ పాపాల కోసం మరణించాడు అనేటువంటి సత్యాన్ని మనం అంగీకరించకుండా మీరు తీసుకున్న బాప్తిసం కానీ మీరు తీసుకునే బల్ల కానీ అది మీకు ప్రయోజనకరం కాదు. ఆ విషయాన్ని ముందు గమనించండి. అట్ ద సేమ్ టైం ఈ 17వ అధ్యాయం అంతట్లో కూడా మీరు గమనిస్తే పంపిన అనేటువంటి మాటను మీరు కావలసే 17వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అండర్లైన్ చేసుకోండి. ఎన్నిసార్లు నీవు పంపిన, నీవు పంపిన, నీవు పంపిన అనేటువంటి మాట రిపీట్ అయిందో మీరు చూసుకోండి 17వ అధ్యాయంలో. ఎందుకు యేసుప్రభువారు అన్నిసార్లు ఆ మాటను వాడాడు? అర్థమైందా? యేసుప్రభువారు సిలువకి ఎక్కుతున్నాడు, కానీ ఈ సిలువను ప్లాన్ చేసింది ఎవరు? యేసుప్రభువారా తండ్రి అయిన దేవుడా? నా మాట మీకు ఎక్కుతుందా? తండ్రి అయిన దేవుడు ప్లాన్ చేశాడు. ఇది ఎవరు మనసు పొంది నెరవేర్చబడదు. ఎందుకంటే ఏమంటే రొట్టెలు ఇల్లు, అక్కడ రొట్టెలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి. మీకు ఆగలేస్తున్నా? యేసుప్రభువారు ఎందుకు ఒలీవల కొండకు వెళ్ళాడు అనేటువంటి వాళ్ళు చాలా ఏమంటారు డైల్యూట్ చేసి పడేశారు. కొన్నిసార్లు అయితే గైడ్స్కి మాకు మధ్యలో సంఘర్షణ జరిగింది. ఎందుకంటే అంత బ్లేటెంట్గా ఎందుకు అని అన్నప్పుడు, బికాస్ ఈజ్ ఏ ముస్లిం. సో ఆ గైడ్స్ వాళ్ళ ముస్లిం వ్యూలో నుండి ఏదో చాలా పై పైన ఆ చరిత్రను టచ్ చేస్తుంటాం, అది కొంచెం బాధ కలిగించింది. అలానే యెరూషలేము వీధుల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ రోజున బిజినెస్ అనేటువంటిది ఇట్ హ్యాస్ బికమ్ వెరీ మచ్ ప్రిడామినెంట్. సో ఇక అంత షాపులే, అంత షాపులు కొనుక్కోవటం. సో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఆ షాపింగ్ సందర్లో ఉన్నారు, కానీ అసలు అక్కడ మనం ఎందుకు వచ్చాం ట్రిప్ అనే సంగతి చాలామందికి అసలు ఏమంటారు ఆ సెన్స్ లేకుండా పోయింది. అది కూడా కొంత బాధ కలిగించింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన షాపింగ్ కోసం కాదు, వీ వాంట్ టు నో ద హిస్టరీ. సో అక్కడ ఏం చరిత్ర జరిగింది, దాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ఇంకా బెటర్ మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి ఆ సెన్స్ లేకుండా అక్కడ చాలా వరకు. ఎందుకంటే ఆ గైడ్స్ కూడా వాళ్ళు ఆ షాప్ వాళ్ళ దగ్గర కమిషన్స్ తీసుకుంటున్నారు, అందువల్ల వీడు ఏం చేస్తాడు షాపింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా టైం ఇస్తున్నాడు, వాడి కమిషన్ వస్తుంది కాబట్టి. సైట్స్ దగ్గరికి వచ్చేటప్పుడు కంగారు పెట్టేస్తాడు, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. సో ఇది కొంచెం చాలా నాకు నచ్చలేదు ఆ విషయం. రెండోది మనం గమనిస్తే పోనీ ఇక్కడ నుండి వచ్చినటువంటి టీమ్స్ కొంతమంది మన స్థానిక పాస్టర్లు టీములుగా వెళ్తున్నారు కదా, పోనీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంకొక వ్యూ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రజెంట్ చేస్తున్నారు. ఎట్లాగంటే ఇదేదో తీర్థయాత్రలాగా ప్రజెంట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ తీర్థయాత్రలకు ఎవడు వెళ్ళడు, అర్థమైందా? అంటే అదేదో హోలీ ప్లేస్ అని, ఆ హోలీ ప్లేస్లో అడుగు పెడితే ఏమంటారు మేలు జరుగుతని, అటువంటి వ్యూ. అందుకని జనాలు దేని కొరకు తాపత్రయపడుతున్నారంటే అక్కడ నీళ్లు కొనుక్కోవటం, అక్కడ ఆయిల్ కొనుక్కోవటం, అక్కడ మట్టి కొనుక్కోవటం. ఎందుకు? వీళ్ళు ఇక్కడే టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కొని రండి, ఇక్కడ మీ ఇళ్లలో వాడని అనగానే వీళ్ళు వెరెత్తినట్టు అక్కడ అదే పని చేస్తున్నారు. సో రెండు కూడా ఉద్దేశాలు కాదు ఇజ్రాయెల్ విజిట్ చేయడానికి. సరే ఈ విషయాలు మేము అక్కడ లోకల్ టూర్ ఏజెంట్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, నన్ను రాజేష్ని పట్టుకొని, పాస్టర్ గారు మీరు ఒక పని చేస్తారా, మీరు ఎన్నిసార్లు ఇజ్రాయెల్ విజిట్ చేయాలనుకుంటే అన్నిసార్లు మీకు ఫ్రీ టికెట్ ఇస్తాం, మీరు వచ్చి కొంచెం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్నారు. నేను మేమన్నాం బాబు మా పని అది కాదు,
ఇక మేము ఇజ్రాయెల్ వస్తాయి లేమనుకోండి, ఇక్కడ సంఘం ఏమైపోద్ది కదా. కాబట్టి సంఘం వదిలిపెట్టి ఇక ఇజ్రాయెల్ టూర్లు తిరుగుతా, వాళ్ళు ఫ్రీ టికెట్లు ఫ్రీ బోర్డింగ్ ఇస్తున్నారు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి వివరించడం అనేటువంటిది కూడా మా ఉద్దేశం కాదు. కానీ ఒకవేళ మన చర్చెస్ వాళ్ళు అంటే ఇక్కడ మన గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ కావచ్చు, లేదంటే సిటీలో యూనియన్ చాపల్ కావచ్చు, ఈ చర్చెస్ నుండి గనక ఎవరన్నా ఇజ్రాయెల్ వెళ్ళాలనుకుంటే గనక దాన్ని మనం అరేంజ్ చేయగలుగుతాం. అక్కడ అన్ని విషయాలు బాగా తెలుసుకున్నాం. మీనింగ్ఫుల్గా ఆ ట్రిప్ని గనక మన చర్చ్ కొరకు, మన చర్చెస్ కొరకు, ఇక బయట వాళ్ళ కోసం కాదు, అవన్నీ కూడా తిరిగే ఓపికలు ఆ టైం కూడా మనకి లేదు, ఎందుకంటే మన దర్శనం అది కాదు కాబట్టి. కాబట్టి ఒకవేళ మీరు ఎవరన్నా ఇజ్రాయెల్ దేశాన్ని వెళ్ళి అక్కడ చరిత్రను నేర్చుకుంటామని గనక మీరు ఆలోచిస్తే ప్రాబ్లీ ఒక 1 ఇయర్ తర్వాత, మరి 1 ఇయర్ తర్వాత కూడా నాకు తెలియదు, ఎందుకంటే సమ్మర్లో మేము మళ్ళీ బయటికి వెళ్ళొచ్చు కాబట్టి ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ హ్యాపెన్. కానీ వచ్చే సంవత్సరంలో ఏదో ఒక టైంలో ఒక 10 డేస్కి వెళ్ళొద్దామంటే దానికి నాకు ప్రాబ్లం ఏం లేదు. సో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి చక్కగా ఆ ప్రదేశాలు వివరిస్తే అది మీనింగ్ఫుల్గా ఉంటుందని నా ఉద్దేశం. లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రిప్స్ ప్రకారం కనుక మనం వెళ్తే ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మనీ. నాకెందుకో అది చెప్పడానికి కూడా నాకు సందేహం లేదు, ఎందుకంటే అంత భయంకరంగా ఉన్నాయి అక్కడ పరిస్థితులు. వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఏ హోలీ పిల్గ్రిమేజ్, ఇదేదో మక్కా మసీదు యాత్ర కాదు, లేదంటే కాశీ యాత్ర కాదు, ఇస్రాయేల్ యాత్రకు వెళ్ళటానికి. అక్కడ అసలు అంటే హోలీ ప్లేస్ అనుకోవటానికి అందరూ సిగరెట్ తాగుతున్నారు. అసలు అటువంటి ఇది ఎక్కడ నేను చూడలేదు మన దేశంలో. నిజంగా వీ కెన్ ప్రేస్ గాడ్ ఫర్ ద గవర్నమెంట్ ఒక విషయంలో, ఎందుకంటే మన పబ్లిక్ స్మోకింగ్ అంతా కూడా బ్యాన్ చేశారు. ఆ దేశాలు అట్లా కాదు. అసలు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అది ఎయిర్పోర్ట్ అయినా లేదంటే ఏమంటారు హోటల్స్ అయినా ఎంత భయంకర సిగరెట్ స్మెల్లో ప్రతి ఒక్కళ్ళు. నేను అతను అడిగా, ఏమయ్యా నువ్వు క్రైస్తవుడు ఉంటున్నావు కదా నువ్వు సిగరెట్ ఎందుకు తాగుతున్నావా అంటే, అని అంటాడు, సార్ మా కల్చర్ సార్ అంటాడు, రోజుకి 2 పెట్టెలు సిగరెట్లు తాగేస్తాడంట, 24 సిగరెట్లు 2 పెట్టెలు అంటే. మళ్ళీ అతనికి సువార్త ప్రకటించావు, అతను క్రైస్తవుడు అనుకుంటున్నాడు కానీ అతనికి రక్షణ నాకు అనుమానమే, ఎందుకంటే అంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ మేము చూసాం. కాబట్టి ఒక పక్కన ఇట్స్ ఎ కన్సర్న్, బట్ ఎనీహౌ ప్రభు యొక్క 2వ రాకడలో వీఆర్ గోయింగ్ టు సీ ఏ కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్, ఎందుకంటే అదే యెరూషలేములో యేసుప్రభువారు 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు, దేవుని స్తోత్రం. సో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎంటైర్లీ దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ద మిలేనియం. కాబట్టి అది ఒక్కటే మనకున్నటువంటి ఆ నిరీక్షణ. కాబట్టి ప్రార్థన చేయండి, మీకు ఆ పర్సులు ఇచ్చాం కదా, అది మీ ఒకవేళ మీ ఇంట్లో పెట్టుకుంటే అది చూసినప్పుడల్లా యెరూషలేం కోసం ప్రార్థన చేయండి, ఎందుకంటే చరిత్ర అంతా కూడా యెరూషలేం పట్టు తట్టుకు తిరిగేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. 2వ రాకడలో హోల్ హిస్టరీ ఇస్ గోయింగ్ టు టర్న్ టువర్డ్స్ జెరూసలేం. కాబట్టి యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం, అక్కడ ప్రజల రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. ఇప్పటికి కూడా అక్కడ వెస్టర్న్ వాళ్ళకి వెళ్తే చాలామంది యూతులు, నిష్ట కలిగిన యూతులు, సినగోక్స్ విజిట్ చేశాం అక్కడ, ఎంత నిష్ట అంటే వాళ్ళకి, వాళ్ళు కూర్చొని దేవుని వాక్యాన్ని ఓ పఠిస్తున్నారు, ముందుకి వెనక్కి ఊగుతా వాళ్ళ పద్ధతి ప్రకారం, చాలా ఆ నిష్టతో వాళ్ళ డ్రెస్సింగ్ కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అది చూసినప్పుడు అరే రక్షణ లేకుండా వాళ్ళు అంత నిష్ట కలిగి ఉన్నారు, రక్షణ కలిగిన మనము ఎంత క్యాజువల్గా ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ నేను గమనించాను. కాబట్టి యూదుల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయండి. ప్రభు యొక్క రాకడలో పరిస్థితి కంప్లీట్గా మారబోతున్నాయి కాబట్టి దాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం, రైట్? ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు యొక్క ప్లాన్ కాదు. సో యు నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ ఈవెంట్ ఇన్ హిస్టరీ. చరిత్రలో జరిగేటువంటి ప్రతి సంఘటన వెనుక దేవుని యొక్క ఆధీనం ఉంది. నీ జీవితంలో నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక దేవుని యొక్క కంట్రోల్ ఉంది. యు నెవర్ ఫర్గెట్ దట్. నీ జీవితంలో నా జీవితంలో జరిగేటువంటి పాజిటివ్ పాయింట్ అయినా నెగిటివ్ పాయింట్ అయినా రెండు కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. మనకున్నటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే
పాజిటివ్ ఆస్పెక్ట్ జరితేనేమో ఇది దేవుని కృప అంటాం, నెగిటివ్ ఆస్పెక్ట్ జరితేనేమో ఇది సాతాను గారు చేశాడు అంటాం. జాగ్రత్త, దట్ ఈస్ నాట్ ద కేస్. నీ జీవితంలో పాజిటివ్ ఆస్పెక్ట్ జరిగినా, నీ జీవితంలో నెగిటివ్ ఆస్పెక్ట్ జరిగినా, ఇన్ ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఎందుకంటే ప్లాన్ చేసేటువంటి వాడు దేవుడు, ఎగ్జిక్యూట్ చేసేటువంటి వాడు దేవుడు. కాబట్టి సిలువను ప్లాన్ చేసింది యేసయ్య కాదు, సిలువను ప్లాన్ చేసింది తండ్రి అయినటువంటి దేవుడు. సిలువను ఎగ్జిక్యూట్ చేసింది యేసు ప్రభు కాదు, సిలువను ఎగ్జిక్యూట్ చేసింది తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి ఆ రోజు జరిగేటువంటి ఆ సిలువ కార్యక్రమం అంతా కూడా ఎవరి చేత ఆర్కెస్ట్రేట్ చేయబడిందంటే, ఇట్ ఈస్ బై గాడ్ ద ఫాదర్. అందుకనే 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనలో నీవు పంపిన అనేటువంటి మాట చాలాసార్లు రిపీట్ అవుతుంది. అయితే ఆ నీవు పంపిన అనేటువంటి మాటలు కొన్ని నేను తీసుకొని కొన్ని ఆస్పెక్ట్స్ నేను మీకు వివరించదలుచుకున్నాను. మొట్టమొదటి మీరు గమనిస్తే 17వ అధ్యాయం ఎట్లా ప్రారంభించి చెప్పండి, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను ఏమన్నాడు, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభువారు తండ్రి యొక్క చిత్తానికి తను తాను సబ్మిట్ చేసుకుంటున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? తండ్రి యొక్క ప్లాన్ ఇది. ఏది? యేసు ప్రభువారు సిలువకి వెళ్ళటం యేసు ప్రభు ప్లాన్ కాదు. సో తండ్రి యొక్క ప్లాన్కి ఎవరు సబ్మిట్ అయ్యారు? కుమారుడు సబ్మిట్ అయ్యాడు. అది ఈజీ అంటారా కష్టం అంటారా? ఏమండి, మీకు ఇష్టం లేనిది ఎవరన్నా ప్లాన్ చేశారు అనుకోండి, మీరు చేస్తారా? ఆ చెప్పండి, చేస్తారా? మీరు ఏం చేస్తారు? మీకు ఇష్టమైతే చేస్తారు. అవతల వ్యక్తి ప్లాన్ చేసింది మీకు ఇష్టం లేకపోతే మీరేం చేస్తారు చెప్పండి? చేస్తారా, మానేస్తారా? మానేస్తారు. ఇప్పుడు సిలువకి ఎక్కటం యేసు ప్రభుకి ఇష్టమా యేసు ప్రభుకి కష్టమా చెప్పండి? ఇష్టమా కష్టమా? కష్టం. కానీ యేసు ప్రభువారు ఎందుకు సిలువకి ఎక్కాడు? తండ్రి యొక్క చిత్తాన్ని గౌరవించడానికి, తండ్రి యొక్క చిత్తాన్ని చేయటానికి. ఈ ఉదయకాల సమయంలో బల్ల తీసుకునే నువ్వు నేను దేవుని చిత్తాన్ని అంతగా ఆనర్ చేస్తున్నామా? యేసు ప్రభువారు ఎట్లాగైతే తండ్రి యొక్క చిత్తానికి లోబడి అది కష్టమైనా అది నష్టమైనా అది అవమానమైనా అది చేయటానికి ఆయన ముందుకొచ్చాడో, ఈరోజు ప్రభు వల్ల తీసుకునే నువ్వు నేను దేవుని చిత్తానికి అట్లానే లోబడుతున్నామా? మన జీవితాల్లో దేవుని చిత్తం మనకి ప్రయారిటీనా, మన ఇష్టం మనకి ప్రయారిటీనా చెప్పండి. చాలాసార్లు మన జీవితాల్లో మనం ఎవరి ఇష్టం చేస్తున్నాం చెప్పండి, మన ఇష్టం చేస్తున్నాం దేవుడి ఇష్టం చేస్తున్నామా? పరీక్షించుకోండి చెప్పండి అమ్మా. మీ జీవితాల్లో ఎక్కువ శాతం మీరు దేవుని ఇష్టం చేస్తున్నారా, మీ ఇష్టం చేస్తున్నారా? మాట్లాడేంటమ్మా, ఎవరి ఇష్టం చేస్తున్నారు? దేవుని ఇష్టం చేస్తున్నారు, మన ఇష్టం చేస్తున్నాము? మరి ప్రభు వాళ్ళు ఎట్లా తీసుకున్నారు ఇష్టం చేసేటువంటి వాడు? కాబట్టి ఈరోజు ప్రభు వల్ల తీసుకునేటువంటి నువ్వు నేను గుర్తించాల్సిన విషయం ఏంటంటే, సబ్మిటింగ్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తం లోబడటం అంత ఈజీ కాదు. అది అవమానాన్ని తీసుకురావచ్చు. అయితే ఏంటంట, అవమానం తీసుకొస్తా చెప్పి నువ్వు దేవుని చిత్తాన్ని పక్కన పెడతావా? నీకు ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి దేవుని చిత్తాన్ని పక్కన పెడతావా? నీకు కష్టంగా ఉందని చెప్పి దేవుని చిత్తాన్ని పక్కన పెడతావా? నీకు సులువుగా ఉందని చెప్పి నీ ఇష్టాన్ని నువ్వు చేస్తావా? చాయిస్ నీదే. ఈరోజు ప్రభు వల్ల తీసుకునేటువంటి నువ్వు నేను మనం ప్రభు దగ్గర కమిట్ చేసుకోవాల్సిన ఏంటంటే, యేసు ప్రభువా నువ్వు ఎట్లయితే తండ్రి చిత్తానికి లోబట్టానికి నువ్వు ఇష్టపడ్డావో, నా జీవితంలో తండ్రి చిత్తాన్ని చేయటానికి నాకు కూడా నేర్పించు అని ప్రార్థన చేసుకుని ప్రభు వల్ల తీసుకోండి. ఎక్కడికైతే మనం దేవుని చిత్తాన్ని చేయటానికి తప్పిపోయామో ఆ విషయాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ప్రభు వల్ల తీసుకోండి. ప్రభా నిజమే ప్రభా, చాలాసార్లు నా జీవితంలో నీ ఇష్టాన్ని నేను పట్టించుకోలేదు, నీ చిత్తాన్ని నేను పట్టించుకోలేదు, చాలాసార్లు నా ఇష్టాన్ని నేను చేసుకుంటూ వెళ్ళాను, కాబట్టి ప్రభా ఇప్పుడు నీ రక్తంలో నన్ను కడుగు, నీ సిలువు దగ్గర నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను అని ప్రార్థన చేసి ప్రభు యొక్క రక్తంలో కడగబడి అప్పుడు ప్రభు యొక్క బలను సమీపించండి. ఇఫ్ యు వాంట్ టు పార్టేక్ ఇన్ ద లార్డ్స్ సప్పర్, యు నీడ్ టు బ్రింగ్ యువర్ లైఫ్ అండర్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము కాకుండా నీ జీవితంలో ఏది నెరవేర్చబడటానికి వీల్లేదు. దేవుని చిత్తము కాకుండా నువ్వు ఏది చేయటానికి వీల్లేదు.
ఒకవేళ ఆ రకంగా నీ జీవితంలో దేవుడి చిత్తము చేసేటువంటి అలవాటు లేకపోతే ప్రభు వల్ల తీసుకునే ముందు ఆ విషయాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. నువ్వు ఎక్కడైతే దేవుని చిత్తాన్ని చేయటానికి నువ్వు ఫెయిల్ అయిపోయావో అది ప్రభు దగ్గర ఒప్పుకో. అది మొట్టమొదటి విషయం. రెండో విషయం గమనించండి, ఏమన్నాడు అక్కడ? మూడో వచనం ఏమన్నాడు అక్కడ? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. సాల్వేషన్ని, రక్షణని ప్రభు డిఫైన్ చేస్తున్నాడు ప్రార్థనలో. రక్షణ అంటే ఏంటో చెప్తున్నాడు. రక్షణ అంటే చెప్పండి. చాలామంది బాప్తిజం తీసుకున్నప్పుడు వాళ్ళు అనేటువంటి మాట ఏంటంటే నేను రక్షణ తీసుకున్నానండి అంటారు. ఎందుకో వాళ్ళ కన్ఫ్యూజన్, బాప్తిస్మానికి రక్షణకి కన్ఫ్యూజన్. గమనించండి, రక్షణను ప్రభు యొక్క డెఫినిషన్ చెప్పండి. అక్కడ ఏమన్నాడు? అద్వితీయ సత్యదేవుడువైన నిన్ను. దాని అర్థం ఏంటి? గమనించండి, అద్వితీయ, అద్వితీయము లేనివాడు అంటే ఒక్కడే దేవుడు, గాడ్ ఈజ్ వన్. కాబట్టి యేసు ప్రభు చెప్పే సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే. యేసు ప్రభు కూడా దేవుడు కాదమ్మా, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని అంగీకరించిన వాడే రక్షించబడినటువంటి వాడు. మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి, అన్ని ఫోటోలతో పాటు మేము యేసు ప్రభు ఫోటో కూడా పెడతామండి అని అంటే అది రక్షణ కాదు. అద్వితీయ సత్యదేవుడు, దాని అర్థం ఏంటి? దేవుడు ద్వితీయము లేనటువంటి వాడు, దేవుడు ఒక్కడే. రెండోది, ఆయన సత్యదేవుడు, గాడ్ ఈజ్ ట్రూత్, దేవుడు సత్యమై ఉన్నాడు. ఆ విషయాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, నీవు పంపిన యేసుక్రీస్తును అంటే అర్థం ఏంటి? తండ్రి అయినటువంటి దేవుడు అద్వితీయుడన్న విషయాన్ని నువ్వు నమ్మాలి, ఆయన సత్యవంతుడు అనేటువంటి విషయాన్ని నువ్వు నమ్మాలి, ఆయన పంపిన యేసుక్రీస్తుని నీ జీవితంలో నువ్వు అంగీకరించాలి. ఈ మూడు విషయాలు జరిగితే అదే రక్షణ అంటే. సో అందుకనే ప్రభు అంటున్నాడు, ఎవరైతే రక్షించబడతారో వారికి నిత్య జీవము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు వల్ల ఎవరు తీసుకుంటారంటే రక్షించబడిన వాళ్ళు మాత్రమే. నువ్వు రక్షించబడకపోతే ఈ బల్లలో పాలు లేదు. నువ్వు రక్షించబడితేనే ఈ బల్లలో పాలు. రక్షించబడటం అంటే ఏంటి? దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్మాలి, దేవుడు ఆయన నిజమైన దేవుడు అని నువ్వు నమ్మగలగాలి. మూడోది, యేసుక్రీస్తుని ఆయన ఈ లోకంలోనికి పంపించాడు. యేసుక్రీస్తు ఒక్కడే దేవుని దగ్గరికి నువ్వు చేర్చే మార్గం అనేటువంటి సత్యాన్ని నువ్వు అంగీకరించాలి. ఈ మూడు ఎవరైతే చేస్తారో వారు రక్షించబడినటువంటి వాళ్ళు. ఎవరైతే రక్షించబడతారో వాళ్ళు మాత్రమే ప్రభు యొక్క బలలో చేయి వేయాలి. ఆ విషయాన్ని గమనించాలి. మూడో విషయం గమనించండి, ఏమన్నాడు అక్కడ? ఏడో వచ్చిన త్వరగా చదవండమ్మా. నా మాట మీకు అర్థమైందా? నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారేం చేశారు? వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి. కాబట్టి ఇప్పుడు గమనించండి, దేవుని యొక్క మాటలు ఎవరు అందించారు? యేసుప్రభు అందించాడు. ఆ యేసుప్రభు యొక్క మాటలు నిజమని ఎవరు అంగీకరించారు? మనం అంగీకరిస్తున్నాం. కాబట్టి ఈ బల్ల తీసుకునేటువంటి మనము గమనించాల్సిన ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, వీఆర్ గివెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసుప్రభు ద్వారా దేవుడు మనకి తన వాక్యాన్ని అందించాడు. ఆ వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, అర్థమైందా? ఆ వాక్యాన్ని ఎవరైతే అంగీకరించి ఆ వాక్యాన్ని నమ్మి ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో వాళ్ళు ప్రభు బలలో చేయి వేయాలి. కాబట్టి ప్రభు బలలో చేయి వేయాలంటే ఇప్పుడు నాలుగు ఆస్పెక్ట్ ఏం చెప్పాను నేను? దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మలేకపోతే ప్రభు యొక్క బలలో చేయి వేయలేవు. దేవుని వాక్యము అది సత్యమైందని నువ్వు నమ్మాలి. ఒక విషయం చెప్పనా? చాలామంది అక్కడ యెరూషలేముకి వచ్చినటువంటి వాళ్ళు అట్లా అంటండి ఎట్లా అంటండి అని అంటారు, కానీ దేవుని వాక్యం ఇదండి అని ఎవడు మాట్లాడు. వాళ్ళకి ఏది నమ్మకం? ఆ గైడ్ వచ్చి ఒక మాట అంటాడు, ఏమండి ఇక్కడండి మరియమ్మ గారండి ఇదేదో పని చేసిందండి కాబట్టి ఇక్కడ మందిరం కట్టారండి. ఆహా అట్లానండి, దేవుని వాక్యంలో ఆ విషయం ఉందండి అని ఎవడు అడుగుతాడా? ఆడు చెప్పి నేను నమ్మేస్తాడు. ఆ మాట మీకు అర్థమవుతుంది? ఇప్పుడు దేని నమ్ముతావు నువ్వు? అట్లానండి అనేటువంటి మాట నమ్ముతావా?
దేవుని వాక్యాలే ఉందనేటువంటి నమ్ముతావా? సో మనకి స్టాండర్డ్ ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి విషయంతో నేను ఏకీభవిస్తాను. దేవుని వాక్యంలో లేని విషయం అది ఎంత గొప్పదైనా నేను ఏకీభవించను. దట్స్ ఆల్. ఈరోజు మనకున్నటువంటి స్టాండర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. ట్రెడిషన్ కాదు, వాడేం చెప్పాడు ఈడేం చెప్పాడు నీకెతకమ్మా, దేవుని వాక్యం చెప్పే చూడు. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో అది సత్యం. కాబట్టి తండ్రి యొక్క నుండి యేసుప్రభువారు ఆ మాటలు తీసుకొచ్చాడు. ఆ యేసుప్రభువారు తీసుకొచ్చిన మాటలు మనకి ట్రాన్స్ఫర్ చేశాడు. అదే దేవుని వాక్యం. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి దేవుని వాక్యం, ఈ దేవుని వాక్యాన్ని అంగీకరించడం నేర్చుకోండి. ఈ దేవుని వాక్యం ఏ చెప్తుందో అది వినటం నేర్చుకోండి. ఈ దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని అంగీకరించడం నేర్చుకోండి. అది లేకపోతే ప్రభు యొక్క బలలో చేయి వేయటం అనేటువంటిది దానివల్ల ప్రయోజనం లేదు. నాలుగో విషయం చెప్తున్నారు చెప్పండి, 18వ వచనం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపి తిని. గమనించండి, తండ్రి అయిన దేవుడు యేసుప్రభుని లోకంలోకి ఎందుకు పంపించాడు చెప్పండి? ఎందుకు పంపించాడు చెప్పండి అమ్మా, ఎందుకు పంపించాడు? మన పాపాల కోసం, మన ఇష్టం తర్వాత, ముందు ఎందుకు పంపించాడు? సువార్త ప్రకటించడానికమ్మా. సో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఎందుకు పంపించాడు లోకంలోకి? కాబట్టి ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, నువ్వు నన్ను ఎట్లాగైతే సువార్త ప్రకటించడానికి ఈ లోకంలో పంపించావో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వేళ్లను లోకంలోకి పంపిస్తున్నాను. దేని కొరకు? సువార్త ప్రకటించడం కొరకు. కాబట్టి బల్లలో చెయ్యి వేసే ప్రతివాడు సువార్త ప్రకటన చెయ్యాలి. సువార్త ప్రకటన చేయకపోతే నీకు అందుబాటులో వచ్చినటువంటి వ్యక్తులతో యేసు ప్రభు గురించి పంచుకోకపోతే నువ్వు బలలో చేయి వేసి ప్రయోజనం ఏంటి? ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మగలగాలి. నువ్వు బలలో చేయి వేస్తున్నటువంటి వ్యక్తి అయితే సువార్త ప్రకటించేవాడుగా ఉండాలి. నీకు ఎప్పుడు అవకాశం వస్తే అక్కడ సువార్త ప్రకటించాలి. అది నీ ఆఫీసుల్లో కావచ్చు, లేదంటే నీ ప్రయాణాల్లో కావచ్చు, లేదంటే నీ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, నీ రిలేటివ్స్ మధ్యలో కావచ్చు, ఎవరి మధ్యలోనైనా సువార్త ప్రకటించేవాడే బలలో చేయి వేయాలి. కాబట్టి ఈరోజు ప్రభు వల్ల తీసుకునేటువంటి నీవు నేను ఏ విషయాన్ని ఒప్పుకోవాలి? ప్రభా నిజమే ప్రభా, నేను సువార్త ప్రకటించాల్సిన రీతిలో నేను సువార్త ప్రకటించట్లేదు. ప్రభు దగ్గర ఒప్పుకో, అప్పుడు బల తీసుకో. ఒకవేళ నువ్వు సువార్త ప్రకటించేవారిగా ఉంటే, సువార్త ప్రకటించేదానిగా ఉంటే, ప్రభా సువార్తను ప్రకటించే ధన్యత నాకు ఇచ్చావని చెప్పి ప్రభువును స్తుతిస్తూ బల తీసుకో. కాబట్టి ప్రభు బలకి, ప్రభు చేసిన ప్రార్థనకి ఉన్నటువంటి ఆ లింక్ ఏంటంటే గమనిస్తే, దేవుని చిత్తం, రెండోది ఏం చెప్పాను, రక్షణ, మూడోది ఏం చెప్పాను, దేవుని వాక్యం, నాలుగోది సువార్త ప్రకటించటం. ఐదో విషయం గమనిద్దాం. ఐదో విషయం గమనిస్తే 20-21 వచనం ఏమన్నాడు అక్కడ, మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని. ఆ మాటను అండర్లైన్ చేసుకోండి, యూనిటీ అంటే అది. గమనించండి, ఈ లోకంలో యూనిటీ దేని బట్టి వస్తుంది? యూనిటీ దేని బట్టి వస్తుంది? బహుశా అక్కడ మీరు వేరే దేశానికి వెళ్ళారనుకోండి, తెలుగోడు కనబడ్డాడు, మీకు ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది? మన తెలుగోళ్ళు అండి, అవునా? సో యూనిటీ దేని బట్టి వస్తుంది? ప్రాంతం బట్టి వస్తుంది. లేదంటే యూనిటీ దేని బట్టి వస్తుంది? కంపెనీని బట్టి వస్తుంది. మేమందరం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అండి అనగానే స్టీల్ ప్లాంట్ కంపెనీలో పనిచేసేటువంటి ఒక యూనిటీ అనేటువంటిది మన గుర్తింపు తీసుకొస్తుంది. లేదంటే కొన్నిసార్లు కులాన్ని బట్టి యూనిటీ వస్తే దేవుడు మిమ్మల్ని క్షమించిన కాక, మన మందిరాల్లో నాట్ అలౌడ్. అర్థమైందా? రైట్. సో ఏమండి, కులాన్ని ఎత్తుకోవటం, కులం ప్రకారం టక్కన టీములు ఏర్పాటు చేసుకోండో, ఈ పనికి మన పనులు చేయమాకండి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ యూనిటీ దేని బట్టి వస్తుంది చెప్పండి? బల్లలో ఎవరైతే చెయ్యి వేస్తున్నారో వాళ్ళకున్న యూనిటీ ఏం చెప్పండి? వీఆర్ వన్ విత్ గాడ్. నువ్వు ఎవడమైనా సరే, నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడమైనా సరే, నువ్వు ఏ జాతికి చెందినవాడమైనా సరే, నువ్వు ఏ ప్రదేశానికి చెందినవాడమైనా సరే, ఎవడైనా దీనిలో బల్లలో చేయవచ్చు, ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ వన్ విత్ గాడ్. ఈ యూనిటీ లోకంలో చేయుంటి కాదు. ఈరోజు సంఘాలు పాడైపోవటానికి కారణం ఏంటంటే వీళ్ళు యూనిటీ దేని నుండి తీసుకొస్తున్నారు? ఆ కులాన్ని బట్టు,
లేదంటే జాబ్స్ ను బట్టు, కంపెనీలు బట్టు, ప్రాంతాలను బట్టు. మీకు అర్థమవుతున్నా? మేము ఈ జిల్లాకు చెందినటువంటి వాళ్ళం అండి, అయితే ఏంటంట, మేము ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళం అండి, అయితే ఏంటంట, మేము ఈ కులానికి చెందినటువంటి వాళ్ళం, అయితే ఏంటంట. ఇవన్నీ దేవుని దగ్గర యూనిటీ తీసుకుని రావు. యు నీడ్ టు అండర్స్టాండ్. బల్లలో చేయేసేటువంటి వాడు ప్రభు అనేటువంటి మాట ఏంటి చూడండి, తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవల్లని ఏమంటున్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. వీఆర్ వన్ విత్ గాడ్. కాబట్టి బల్లలో చేసేటువంటి మనము దేవునితో ఏకమై ఉన్నాం. సంఘం అంటే అది, సంఘము దేవునితో ఏకమై ఉన్నది. సంఘము డినామినేషన్ బట్టి కాదు, సంఘము ప్రాంతాన్ని బట్టి కాదు, సంఘము కులాన్ని బట్టి కాదు, సంఘము దేవునితో ఏకమై ఉన్నది. అది బల్లంటే. సో ప్రభు బల్లలో చేసేటువంటి మనము మనం గమనించాల్సిన ఫ్యాక్ట్, వీఆర్ వన్ విత్ గాడ్, యూనిటీ. ఫైనల్గా ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. 23 వచనం ఏమన్నాడు అక్కడ, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితమనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతననియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను. అబ్బా, దేవునికి స్తోత్రం. చెప్పండి, యేసుప్రభుకి ఎంత మహిమ ఉందంటారు? మాట్లాడేంటమ్మా, యేసుప్రభుకి ఎంత మహిమ ఉంది? ఆయన ఎవరు? ఆ అద్వితీయ సత్యదేవుని కుమారుడు ఆయన. యేసుప్రభుకి ఎంత మహిమ ఉంది? ఇప్పుడు ఆ మహిమను దేవుడు ఎవరికిచ్చాడు? యేసుప్రభు ఎవరికిచ్చాడు? ఎవరైతే ఈ బలలో చేయేస్తున్నారో దేవుడు వారికి మహిమనిచ్చాడు. ద గ్లోరీ కమ్స్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ప్రభు బలలో, అందుకనే మీరు ఫర్దర్ ఇంటికి వెళ్తే ఏం చేస్తారంటే 17 అధ్యాయం అంతా కూడా మీరు చదివి పంపిన అనేటువంటి మాటలు అండర్లైన్ చేసుకొని ఏవేవి ఆస్పెక్ట్స్ అక్కడ ఉన్నాయో మీరు గమనించండి. ఈ కొన్ని విషయాలు మట్టికి నేను ఇక్కడ మీకు చెప్తున్నాను కదా. మొట్టమొదటి ఏం చెప్పండి, దేవుని చిత్తం. రెండోది ఏంటి, దేవుడిచ్చిన రక్షణ. మూడోది దేవుని వాక్యం. నాలుగోది సువార్త ప్రకటించడం. ఐదోది ఐక్యత. ఆరోది గ్లోరీ, మహిమ. ఇవన్నీ కూడా ప్రభు బలలో చేసేటువంటి మనము గమనించాల్సిన విషయాలు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క బలను సమీపిద్దాం. ప్రభు యొక్క బలను సమీపించేటువంటి నువ్వు నేను. గమనిద్దామా, దేవునితో ఐక్యత ఎట్లాగుంది?